మహేశ్వర్రెడ్డి గారు మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఎయిర్పోర్ట్ సమస్య అనేది తీరడం లేదు అది అందని ద్రాక్ష మాదిరిగా జరుగుతుందనమాట అదిగో ఇదిగో అంటున్నారు ఇప్పటికీ అది తరలేదన్నమాట మొత్తం రాయలసీమ ప్రాంత వాసుల చిరకాల కోరిక అది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అలాగే ఇప్పుడున్నది వైఎస్ఆర్సిపి గవర్నమెంటు ఈ హయాంలోనే అది జరుగుతుంది ఒకవేళ అంటే అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే అవ్వాలి లేదంటే ఇంకా లేట్ అవుతుంది అనేది జనాల్లో ఒక వినికిడి ఉంది దీని గురించి మీ సమాధానం ఏంటో మీరు క్షుణ్ణ క్షుణ్ణంగా చెప్పాలని కోరుకుంటున్నాను మన ముఖ్యమంత్రి వర్యులు ఇంకా ఫ్యూచర్లో నేను మీ ద్వారా ఒక న్యూస్ గారు తెలియజేయడం ఏంటంటే చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు ఆ సబ్జెక్ట్ రేపు వారం వారం మనం ప్రత్యేకంగా దాని మీద ఒక డి కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాము తిరుపతి ఎయిర్పోర్ట్ ఎంత ఇంపార్టెంట్ ఎల్లకాలం ఎప్పుడు ఈ సమస్య దీనికి పరిష్కారం ఎప్పుడు గత యాభై నలభై యాభై యాభై ఏళ్ళ నుంచి నుంచి ఒక పది 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 మంది ముఖ్యమంత్రులు మారారు కానీ మన సమస్య మారడంలా ఎప్పుడు చెన్నైయానా లేదా బెంగళూరా లేదా హైదరాబాద్ మనం ఎప్పుడు మన ఊర్లో దిగేది పక్క రాష్ట్రంలో దిగితే ఆ సమస్యలు ఎలా ఉంటాయో మనకు తెలుసు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది ప్రయాణిస్తున్నారు ఎంతసేపు మద్రాసు అన్నా పోవాలి లేదా బెంగళూరునా పోవాలి హైదరాబాద్ మన రాష్ట్రంలో దిగే అవకాశం మనకు ఆల్రెడీ ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తిరుపతి ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయిలో ఇంచుమించు ఇంకొక సంవత్సరం పాము ఆయన ఉండి ఉంటే మనకి ఈ పాటికి మన తిరుపతిలో రైన్ ఓట్లు దిగేవాళ్ళం ఈ పార్టీ దిగేవాళ్ళం ఆయన ఆయన అన్ని కంప్లీట్ చేశాడు ఎందుకు ఆగిందో తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద చిన్న చూపు ఎందుకు చూసిందో అర్థం కావట్లేదు ఎందుకు దాన్ని ఆపుతారు అర్థం కావటం అది ఎందుకంటే ముఖ్యంగా గల్ఫ్ ఈ కోవైట్లో గల్ఫ్లో గల్ఫ్ దేశం కోవైట్లో ఉన్నవారు ఇన్సుమెన్స్ గల్ఫ్లంతా అన్ని దేశాల్లో బహ్రీన్ ఖత్తరు సౌదీ దుబాయ్ ఎక్కడ ఉన్నా కానీ ఎక్కువ ఉండేది వైఎస్ఆర్ జిల్లా లేదా ఆ నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా ఆ సైడ్ పోతే ఈస్ట్ వెస్ట్ ఆ జిల్లాల వాళ్ళే ఎక్కువ ఉండేది కొంతమంది లేరు చాలా ధన్యవాదాలు జనాలు కానీ మనకు సరైన వసతి ఎయిర్పోర్ట్ లేదు ఎందుకు ఎయిర్పోర్ట్ని కల్పించడం లేదు అర్థం కావడం లేదు ఈ ఈ నెక్స్ట్ రేపటి వారం వచ్చే వారం మీ ద్వారానే క్రియేటివ్ మాస్ మస్తాన్ ద్వారానే ప్రభుత్వానికి ఒక మన అభ్యర్థన అంటే మన బాధన తెలియజేసే రూపంలో తెలియజేస్తాము